క్రీస్తు ఎందుకు మరణించవలసి వచ్చింది? Sin separates man from God. And this is the problem that needs to be dealt with first before man can come back into fellowship with God. పాపము మనుషుణ్ణి దేవుని నుండి వేరు చేస్తుంది. కాబట్టి మనిషి తిరిగి దేవునితో సహవాసంలోకి రావాలంటే ఈ సమస్యను మొదటిగా పరిష్కరించాలి. God is a holy God. దేవుడు పరిశుద్ధుడు. He is a loving father. ఆయన ప్రేమగల తండ్రి. He is a God full of goodness and love. ఆయన మంచితనంతోను ప్రేమతోను నిండి ఉన్న దేవుడు. But however loving he may be, he cannot overlook our rebellion and our sin. కానీ ఆయన ఎంత ప్రేమమయుడు అయినప్పటికీ ఆయన మన తిరుగుబాటును మన పాపాన్ని ఉపేక్షించలేడు. Because he is holy as well. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కూడా. Now it's this balance between the holiness and the love of God that many people do not seem to have understood. దేవుని పరిశుద్ధతకు ఆయన ప్రేమకు మధ్య ఉన్న ఈ సమతుల్యతను అనేక మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. Many people's idea is this. అనేక మంది ఆలోచన ఇలా ఉంటుంది. That if they just go to God and say, well, God, I'm sorry for what I have done, he will forgive them. వారు దేవుని యొద్దకు వెళ్లి, దేవా, నేను చేసిన దానికి నేను పశ్చాత్తాపడుతున్నాను అని ఆయనతో చెప్తే ఆయన వారిని క్షమిస్తాడని అనుకుంటారు. But on what basis can he forgive them? కాని దేన్ని ఆధారం చేసుకుని ఆయన వారిని క్షమించగలడు? If you were to commit a crime against the laws of the land, మీరు ఒక దేశ చట్టాలకు వ్యతిరేకంగా ఒక నేరం చేస్తే, and you were taken to court by the police, పోలీసులు మిమ్మల్ని కోర్టుకు తీసుకువెళ్తే, and if in the seat of the judge the one sitting there was your own earthly father who loved you intensely, అక్కడ న్యాయమూర్తి స్థానంలో కూర్చుంది మిమ్మల్ని గాఢంగా ప్రేమించే మీ సొంత తండ్రి అయితే, could he say, well, I love you my son, I declare you to be free, నా కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను విడిచిపెడుతున్నాను అని చెప్పగలడా? He may love you intensely, but he's sitting there as a judge, and it would be unjust for him to let you go. ఆయన నిన్ను గాఢంగా ప్రేమించవచ్చు గాని ఆయన అక్కడ న్యాయమూర్తిగా కూర్చున్నాడు గనుక నిన్ను విడిచిపెట్టడం అన్యాయంగా ఉంటుంది. Now if a human being can be so just and fair and righteous, ఒక మనిషి అంత యథార్థంగా న్యాయంగా నీతిగా ఉంటే, can you imagine how much more just and righteous God is? దేవుడు ఇంకెంత నీతిగా న్యాయంగా ఉంటాడో ఊహించగలరా? But what can that father do for you? కాని ఆ తండ్రి మీ కొరకు ఏం చేయగలడు? He can punish you the full penalty of the law. చట్ట ప్రకారం పూర్తి జరిమానాతో ఆయన మిమ్మల్ని శిక్షించగలడు. Let us say it's 100,000 rupees fine that he imposes upon you as a judge. ఆయన న్యాయమూర్తిగా మీ పైన 100,000 రూపాయల జరిమానాను విధించాడు అనుకుందాం. And then he can step down from his judge's chair, take off his robes and come to you as your father. అప్పుడు ఆయన తన న్యాయపీఠం నుండి దిగి వచ్చి మీ తండ్రిగా మీ వద్దకు వచ్చి, and write out a check from his own hard earned money for that 100,000 rupees and give it to you to pay the fine. ఆయన సొంత కష్టార్జితం నుండి 100,000 రూపాయల చెక్కుని రాసి ఆ జరిమానాను చెల్లించడానికి మీకు దాన్ని ఇవ్వొచ్చు. Then there would be no injustice. అప్పుడు అన్యాయమేమీ ఉండదు. Because he has punished you with the full penalty of the law. Endukante chattaprakaram ayana memmunu poorthi jarimanaato shikshinchadu. And then paid that punishment himself. Aa taruvata aa shikshaku sambandhinchina jarimananu ayane chellinchadu. This is the only way in which God can forgive our sin. Devudu mana paapanni kshaminchalante idokkate margam. It's not by our feeling sorry for our sins alone. మన పాపాలను బట్టి మనం పశ్చాత్తాపడితే సరిపోదు. It is by God having provided a way in his justice for the price of for our sins being paid. దేవుడు తన నీతి ప్రకారం మన పాపాలకు వెల చెల్లించడానికి సిద్ధపరిచిన మార్గాన్ని బట్టే ఇది సాధ్యమవుతుంది. This is the whole message of the Bible.
బైబిల్ గ్రంథం యొక్క పూర్తి సందేశం ఇదే. దిస్ ఇస్ వాట్ జీసస్ క్రైస్ట్ డిడ్. యేసుక్రీస్తు చేసింది కూడా ఇదే. గాడ్ కేమ్ డౌన్ టు ఎర్త్ ఇన్ ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుడు భూమి మీదకు యేసుక్రీస్తు అనే వ్యక్తిలో దిగి వచ్చాడు. అండ్ పేడ్ దట్ ప్రైస్. ఆయన ఆ వెలను చెల్లించాడు. He punished us with the full penalty of the law. The punishment for sin is death. ఆయన చట్టప్రకారం పూర్తి జరిమానాతో మనలను శిక్షించాడు. పాపం యొక్క శిక్ష మరణం. You and I need to get that death, whether our sins are many or few. మన పాపాలు కొద్దివైనా ఎక్కువైనా నువ్వు నేను ఆ మరణాన్ని పొందవలసి ఉంది. A man who commits one murder is hanged, and a man who commits 1,000 murders is also hanged. ఒక హత్య చేసిన వాడు ఉరితీయబడతాడు, అలాగే 1,000 హత్యలు చేసిన వాడు కూడా ఉరితీయబడతాడు. The number of sins doesn't make a difference. పాపాల యొక్క సంఖ్య వల్ల తేడా ఉండదు. If we are guilty, we deserve death, whether our sins be one or many. మనం ఒక్క పాపం చేసినా అనేక పాపాలు చేసినా మనం అపరాధులమైతే మనం మరణానికి పాత్రులము. But God in his love made this way by which our sins can be forgiven. కానీ దేవుడు తన ప్రేమలో మన పాపాలు క్షమించబడటానికి ఈ మార్గాన్ని చేశాడు. Jesus Christ came to earth and took our punishment when he died upon the cross. యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి సిలువలో మరణించినప్పుడు మన శిక్షను భరించాడు. God had to become a man just like us. దేవుడు మన వంటి ఒక మనిషిగా మారవలసి వచ్చింది. He had to live through the temptations and struggles that we face as human beings. మనం మనుషులుగా ఎదుర్కొనే చోదనల ద్వారా ఇబ్బందుల ద్వారా ఆయన జీవించవలసి వచ్చింది. And he died as a sacrifice in our stead, taking the punishment of our sins upon himself. ఆ తరువాత మన పాపాలకు శిక్షను ఆయన భరించి మన స్థానంలో ఆయన ఒక బలిగా మరణించాడు. Now remember this. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. The punishment for sin is not physical suffering or sickness or poverty or coming back into the world at a lower social scale or any such thing. పాపానికి శిక్ష శారీరక శ్రమో లేక రోగమో లేక పేదరికమో లేక తక్కువ సామాజిక స్థాయిలో ఈ లోకంలోకి తిరిగి జన్మించటమో కాదు. The punishment for sin is eternal death. పాపానికి శిక్ష నిత్య మరణము. It means being separated from God forever. దాని అర్థము దేవుని నుండి ఎప్పటికీ వేరుగా ఉండటము. And our sin is like a debt that we owe to God. మన పాపం మనం దేవునికి చెల్లించవలసిన ఒక రుణం వంటిది. And Jesus Christ, when he died, paid that debt for us. యేసుక్రీస్తు మరణించినప్పుడు మన కొరకు ఆ రుణాన్ని చెల్లించాడు. Our good works, the Bible says, are like filthy rags in God's sight. మన మంచి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డల వంటివని బైబిల్ చెప్తుంది. We think of certain works as good works and certain works as bad works. మనం కొన్ని పనులు మంచి పనులని కొన్ని పనులు చెడ్డ పనులని అనుకుంటాము. But that's because we compare ourselves with other people who are more evil than us. కానీ దాని కారణం మనకంటే చెడ్డవారితో మనల్ని మనం పోల్చుకోవడమే. To take an illustration from a classroom. ఒక పాఠశాల యొక్క దృష్టాంతం తీసుకుంటే, a student who got 25% in mathematics may consider himself a very bright student compared to the other student who got 5%. లెక్కల్లో 25% వచ్చిన ఒక విద్యార్థి 5% వచ్చిన విద్యార్థితో పోల్చుకున్నప్పుడు ఎంతో తెలివైన విద్యార్థిని ఎంచుకోవచ్చు. And that may be true. అది సత్యమే కావచ్చు. But he's failed, just like the other student has failed as well. కానీ ఆ వేరే విద్యార్థి పరీక్ష తప్పినట్లే అతడు కూడా పరీక్ష తప్పాడు. And they both have to sit in the same class the next year. వారిద్దరూ కూడా అదే తరగతిలో వచ్చే సంవత్సరం కూడా కూర్చోవాలి. Even though one got 20 marks more than the other. ఒకరికి వేరొకరి కంటే 20 మార్కులు ఎక్కువ వచ్చినా సరే. So when we say we're good or somebody is good, it's a relative term. Compared to somebody else, he's good. కాబట్టి మనం మంచివారమని మనం చెప్పినప్పుడు లేక నేను మంచివాడినని ఎవరైనా చెప్పినప్పుడు అది ఇతరులతో పోలిస్తే అతడు మంచివాడన్నమాట. He got 20%, the other person got 10%. అతనికి 20% వస్తే వేరతనికి 10% వచ్చింది. But compared to almighty God's standard of 100%,
ఎవ్రీబడి హెస్ కమ్ షార్ట్. కానీ సర్వశక్తిమంతుడైన దేవుని ప్రమాణమైన 100% పోలిస్తే అందరూ పరీక్ష తప్పినట్లే. And that's why the Bible says even the so-called good things that you've done, the good deeds, are not valuable in God's eyes. They are like filthy rags in God's eyes. కనుక మీరు చేసిన మంచి పనులు మంచి క్రియలు దేవుని దృష్టిలో విలువలేనివి. అవి దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానమని బైబిల్ చెప్తుంది. They cannot make you acceptable before him. అవి నిన్ను దేవుని ఎదుట అంగీకారయోగ్యంగా చేయలేవు. It's because we have such a low understanding of God's standards that we think a few good works that we do are going to make us acceptable to him. మనకు దేవుని ప్రమాణాలను గురించి ఎంతో తక్కువ అవగాహన ఉంది కాబట్టి మనం చేసే కొన్ని మంచి పనులు మనలను ఆయనకు అంగీకారయోగ్యంగా చేస్తాయని మనం అనుకుంటాము. God's standard of holiness is infinite and none of us can ever reach it. దేవుని పరిశుద్ధత యొక్క ప్రమాణము అనంతమైంది. మనలో ఎవరు కూడా దాన్ని అందుకోలేరు. We're all in a hopeless condition. Every one of us. మనమందరము నిరీక్షణ లేని స్థితిలో ఉన్నాము. మనలో ప్రతి ఒక్కరము. And if even our good works and the best works we can ever do cannot measure up to God's standard, then what hope is there for us? We are hopelessly lost. మన మంచి క్రియలు మనం చేయగలిగిన శ్రేష్టమైన క్రియలు కూడా దేవుని ప్రమాణాల స్థాయికి చేరుకోలేకపోతే మనకేం నిరీక్షణ ఉంటుంది? మనం నిరీక్షణ లేకుండా తప్పిపోయాము. And that's why God made this way through sending his own son, Jesus Christ, to die for our sins. ఆ కారణం చేత తన సొంత కుమారుడైన యేసు క్రీస్తును మన పాపాల కొరకు చనిపోవడానికి పంపించడం ద్వారా దేవుడు ఈ మార్గాన్ని సిద్ధపరిచాడు. అండ్ త్రూ క్రైస్ట్ డెత్ ఎవ్రీ సిన్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ బీన్ టోటలీ అటోన్డ్ ఫార్, దట్ మీన్స్ పెయిడ్ ఫార్. క్రీస్తు మరణం ద్వారా ప్రతి మనుషుని యొక్క ప్రతి పాపం కొరకు పూర్తి ప్రాయశ్చిత్తం చేయబడింది, అంటే వెల చెల్లించబడింది. Your debt has been paid. మీ రుణం చెల్లించబడింది. But like the illustration I used in the beginning of the father who comes down from the judge's seat and writes out a check and gives it to his son to pay the fine. నేను ముందు చెప్పిన దృష్టాంతంలో ఆ తండ్రి న్యాయపీఠం నుండి దిగి వచ్చి ఒక చెక్కును రాసిచ్చి జరిమానా చెల్లించడానికి తన కుమారుడికి ఇస్తాడు. That son is still not free until he takes the check from his father. కానీ ఆ కుమారుడు ఆ చెక్కును తన తండ్రి యొద్ద నుండి తీసుకునే వరకు అతడు విడుదల కాలేడు. It's not enough that the father has written the check. ఆ తండ్రి ఆ చెక్కును రాసిస్తే సరిపోదు. The son has to take it. And that is what God is waiting for man to do. ఆ కుమారుడు దాన్ని తీసుకోవాలి. మనిషి అదే చేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. God has already paid the price for man's sin when Christ died 2000 years ago on a cross. క్రీస్తు 2000 సంవత్సరాలకు ముందు శిలువపై మరణించినప్పుడే దేవుడు మానవుడి పాపానికి వెల చెల్లించాడు. But that forgiveness can never be yours until you accept it. కానీ మీరు దాన్ని అంగీకరించనంత వరకు ఆ క్షమాపణ మీది కాలేదు. You have to take it. You have to say thank you, Lord, for dying for me. మీరు దాన్ని తీసుకోవాలి. ప్రభువా, నా కొరకు మరణించినందుకు నీకు వందనాలు అని మీరు చెప్పాలి. And you see the foolishness of a man when he does not receive that which is offered freely. తనకు ఉచితంగా ఇచ్చిన దాన్ని తీసుకోనప్పుడు మీరు మనిషి యొక్క మూర్ఖత్వాన్ని చూడగలరు. What would you think of that son in the courtroom when his father writes out this check for 1 lakh rupees, 100,000 rupees, and he doesn't take it? కోర్టులో తన తండ్రి 100,000 రూపాయల చెక్కును రాసిచ్చినప్పుడు దాన్ని తీసుకోని కుమారుణ్ణి గూర్చి మీరేమనుకుంటారు? That is the foolishness of man everywhere. అన్ని చోట్ల అదే మనిషి యొక్క మూర్ఖత్వము. If that son says, no, I'll pay the fine myself. ఆ కుమారుడు వద్దు, ఆ జరిమానాను నేనే కడతానంటే, well, he's going to spend years in jail and still not be able to pay the fine. అతడు జైల్లో అనేక సంవత్సరాలు గడిపి కూడా ఆ జరిమానాను కట్టలేడు. And that's the condition of man. మనిషి స్థితి కూడా అంతే.
man is unable to pay for his sins. మనిషి కూడా తన పాపాలకు వెల చెల్లించలేడు. The only way we can have our sins forgiven is coming in simplicity, acknowledging our need. మన పాపాలు క్షమించబడటానికి ఏకైక మార్గం కపటం లేకుండా వచ్చి మన అవసరతను ఒప్పుకొని and saying, Lord, I am unable to meet my need of forgiveness. ప్రభువా, క్షమించబడాలన్న నా అవసరతను నేను తీర్చుకోలేను. I want to receive it from you. I'm never able to pay for my sins. నేను దాన్ని నీ యొద్ద నుండి పొందాలనుకుంటున్నాను. నా పాపాలకు నేను ఎప్పుడూ వెల చెల్లించలేను. Thank you that Jesus died for me and that when he shed his blood on the cross and gave his body as a sacrifice, that took care of the punishment of all my sins. యేసు ప్రభు నా కొరకు మరణించినందుకు ఆయన సిలువపై తన రక్తాన్ని కార్చి తన దేహాన్ని ఒక బలిగా అర్పించినప్పుడు అది నా పాపాలన్నిటి శిక్ష భరించడానికే కాబట్టి నీకు వందనాలు అని చెప్పండి. The demands of God's justice have been met. ఆ విధంగా దేవుని న్యాయం తీర్చబడింది. And the proof of this is the important thing. దానికి రుజువిదే, ఇదే ముఖ్యమైన విషయం. How do we know whether this sacrifice of Jesus Christ was accepted or not by a holy God? యేసుక్రీస్తు ఇచ్చిన ఈ బలిని పరిశుద్ధుడైన దేవుడు అంగీకరించాడో లేదో మనకు ఎలా తెలుసు? The proof is that after 3 days Jesus Christ was raised from the dead. రుజువేంటంటే 3 రోజుల తర్వాత యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేపబడ్డాడు. See, these two things make the message of the Bible and the Christian gospel unique. చూడండి, ఈ రెండు విషయాలు బైబిల్ యొక్క సందేశాన్ని, క్రైస్తవ సువార్త యొక్క సందేశాన్ని విశిష్టమైన దానిగా చేశాయి. It's different from any other message in these two things. ఈ రెండు విషయాలలో ఇది వేరే ఇతర సందేశాల కంటే వేరుగా ఉంది. We can say that every religion in the world teaches that we must be good, we must be kind, we must not harm others. It's all true. లోకంలో ప్రతి మతము మనం మంచిగా దయగా ఉండాలని, మనం ఇతరులకు హాని చేయకూడదని బోధిస్తుందని మనం చెప్పొచ్చు. అదంతా సత్యమే. బట్ దేర్ ఇస్ అ ఫౌండేషన్ ఇన్ ద క్రిస్టియన్ గాస్పెల్ విచ్ ఇస్ యునీక్. అండ్ వాట్ ఇస్ దట్? కానీ క్రైస్తవ సువార్తలో విశిష్టమైన ఒక పునాది ఉంది. అదేంటి? 2 things basically. ప్రాథమికంగా 2 విషయాలు. ద క్రిస్టియన్ గాస్పెల్ డస్ నాట్ స్టార్ట్ విత్ బి గుడ్, బి కైండ్, డోంట్ టెల్ లైస్. మంచిగా ఉండు, దయగా ఉండు, అబద్ధాలు చెప్పొద్దు అని వాటితో క్రైస్తవ సువార్త మొదలవదు. దట్ కమ్స్ మచ్ లేటర్. అవి చాలా తరువాత వస్తాయి. ఇట్ స్టార్ట్స్ విత్ యు కెనాట్ బి గుడ్, యు కెనాట్ బి అప్రైట్. నువ్వు మంచిగా ఉండలేవు, నువ్వు యథార్థంగా ఉండలేవన్న వాటితో క్రైస్తవ సువార్త మొదలవుతుంది. ఎవ్రీథింగ్ యు డూ ఇస్ అన్అక్సెప్టబుల్ టు గాడ్. నువ్వు చేసినవన్నీ దేవునికి అంగీకారం కాదు. First of all, you need the guilt of your past life to be removed. మొట్టమొదటిగా నీ గత జీవితం యొక్క అపరాధ భావము తీసివేయబడవలసిన అవసరత నీకుంది. You got to clear your old account first before we start on our new account. మన క్రొత్త ఖాతాను తెరిచే ముందు పాత ఖాతాను ఖాళీ చేయాలి. The old debt has to be cleared. పాత రుణాన్ని చెల్లించాలి. How is that cleared? అది ఎలా చెల్లించబడుతుంది? Christ died for the sins of the world. క్రీస్తు లోక పాపాల కొరకు మరణించాడు. That's the way that old record is cleared. ఆ విధంగా పాత ఖాతా మూయబడుతుంది. The debt is taken out of the way. ఆ రుణం మన కడ్డం లేకుండా తీసివేయబడుతుంది. And secondly, the proof is that Christ rose again from the dead. రెండవదిగా క్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచుటయే రుజువు. There is only one person in the history of the human race who came out from the grave and conquered man's greatest enemy, death. మానవ జాతి చరిత్రలో మనిషి యొక్క అతి గొప్ప శత్రువైన మరణాన్ని జయించి సమాధి నుండి బయటకు వచ్చిన వ్యక్తి ఒక్కడే. That's one thing man's never been able to conquer. మనిషి జయించలేనిది అది ఒక్కటే.
Man has conquered space, man has conquered many sicknesses, but he's never been able to conquer death, and he will never be able to conquer death. మనిషి అంతరిక్షాన్ని జయించాడు, మనిషి ఎన్నో రోగాలను జయించాడు, గాని అతడు మరణాన్ని జయించలేకపోయాడు, ఇక ఎప్పటికీ జయించలేడు కూడా. Jesus Christ conquered death. యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు. Then that was the proof, the final proof to the entire human race that his sacrifice was accepted. ఆయన బలి అంగీకరించబడింది అనటానికి అదే మానవ జాతంతటికి చివరి రుజువు. And now all we got to do is believe and receive. ఇప్పుడు మనం చేయవలసిందల్లా దాన్ని విశ్వసించి అంగీకరించడం, దాన్ని పొందుకోవడం. The Bible says, if you believe in your heart that God raised up Jesus from the dead, and you confess with your mouth that Jesus Christ is Lord, you will be saved. దేవుడు యేసును మృతుల్లో నుండి లేపాడని నీ హృదయంలో విశ్వసించి యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడతావని బైబిల్ గ్రంథం చెప్తుంది. Your sins will be forgiven. It's like receiving that check which the Father gives and saying, thank you, Dad, for paying my fine. నీ పాపాలు క్షమించబడతాయి. అది తండ్రి ఇచ్చిన చెక్కును తీసుకుని నా జరిమానాను కట్టినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి అని చెప్పినట్లుంటుంది. I can go out of this courtroom absolutely free. ఈ కోర్టు నుండి నేను పూర్తి స్వేచ్ఛతో బయటకు వెళ్ళవచ్చు. The Bible says that Jesus Christ is going to one day come back to this world to judge every human being that ever lived here. ఈ లోకంలో జీవించిన ప్రతి మనిషినికి తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు ఒక రోజున తిరిగి వస్తాడని బైబిల్ చెప్తుంది. And before that time comes, ఆ సమయం వచ్చే ముందు, we have to make sure that our life is right with God, that our sins are forgiven. మన పాపాలు క్షమించబడ్డాయని, దేవుని ముందు మన జీవితం సరిగ్గా ఉందని మనం నిశ్చయించుకోవాలి. And this is the invitation that comes to you today. ఈ రోజున నీ యొద్దకు వచ్చే ఆహ్వానం ఇదే. What do you have to do? అయితే నువ్వు ఏం చేయాలి? Acknowledge that you are a sinner. నువ్వు పాపివని అంగీకరించు. Believe that Christ died for your sins and rose again. క్రీస్తు నీ కొరకు మరణించి తిరిగి లేచాడని విశ్వసించు. Receive him into your life. Ask him to forgive you. ఆయన్ను నీ జీవితంలోకి అంగీకరించు. నిన్ను క్షమించమని ఆయనను అడుగు. Confess him as your Lord. ఆయన్ను నీ ప్రభువుగా ఒప్పుకో. That means say with your mouth, Jesus Christ is now my Lord. అంటే యేసుక్రీస్తు నా ప్రభు అని నీ నోటితో చెప్పు. It's that simple. అది చాలా సులువైనది. May God help you to take that decision today. ఈ రోజు ఆ నిర్ణయం తీసుకోవడానికి దేవుడు నీకు సహాయపడను గాక.